దుబ్బాక మండలం చిన్ననిజంపేట గ్రామంలో విష గూళికలు తిని 100కు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. చిన్ననిజంపేట గ్రామంలో 5 కుటుంబాలకు చెందినటువంటి గొర్రెలు మృత్యువాత పడడంతో పరిసర గ్రామాల గొర్రె కాపరులు ఆందోళన చెందుతున్నారు. గొర్రెలు మరణించిన కుటుంబాలకు దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజబింకార్ బాలరాజు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జరిగినటువంటి నష్టాన్ని అధికారులు పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేపట్టి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే గొర్రెలు తినే మేతలో విషగూళికలు చల్లారని దానివల్ల ఈ సంఘటన జరిగినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు దుబ్బాక మండలం ఈ చిన్ననిజంపేట గ్రామంలో బాలమల్లు మీరాల మల్లేశం నెల్లూరమ్మ మహంకాలమ్మ ఇంకా భాస్కర్ ఈ వగ ఇంకా ఇంకా ఇతరులై రాజయ్య ఇంకా ఇతరులై ఈ జీవాలు గొర్రెలు మేపడానికి పోయి మేతకు పోయి ఒక విషపూరితమైనటువంటి దానాను గడ్డిని తీసుకున్న మూలంగా చనిపోయినాయని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇవన్నిటికీ ప్రభుత్వం తక్షణం స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారు గాని స్థానిక ప్రజాప్రతినిధులు గాని ప్రభుత్వ అధికారులు అనిమల్ హస్బెండరీ పశు సంవర్ధక శాఖ అధికారులు గాని స్పందించి వీటిని సందర్శించి వీటిని చూసి వీళ్ళకు జరిగినటువంటి నష్టపరిహారం దాదాపుగా ఒక 5 లక్షల మీదనే తప్ప అంతకంటే తక్కువ లేదు. అది ఎంత అనేది అంచనా చేసి ఆ ప్రభుత్వము ఈ నష్టపోయినటువంటి ఈ యొక్క ఈ గొల్లకుర్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ ఇన్సూరెన్స్ బీమా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం వచ్చేసి వీళ్ళకి బీమా డబ్బులు చెల్లించి ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. దీని మీద విషం గుళికలు ఏ రకంగా అయినాయి అనేది కూడా ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి దాని మీద చర్యలు తీసుకొని అట్లాంటి దాని మీద దర్యాప్తు జరపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని బాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చిన్న నిజాంపేటలో గొల్రు గవర్నమెంట్ ప్రత్యేకంగా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి గొల్రు యాదవులకు ఉపాధి కోసం కల్పిస్తున్నటువంటి గొల్రు ఏదో విషగులికలతో ఈరోజు వందలకు వందలు కుప్పగూలిపోతుంటే వాళ్ళకు జీవనోపాధి కరువు అవుతుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం కానీ అధికారులు కానీ తక్షణం చర్యలు తీసుకొని ఇన్సూరెన్స్ కల్పించాల్సిన అవసరం ఉన్నది. లేని ఎడల ఇటువంటి చాలా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలు యావత్ భారతదేశంలోనే తెలంగాణ 2వ స్థానానికి వచ్చింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. తక్షణమే చర్యలు తీసుకొని ఆత్మహత్యలను నివారణ చేయాలంటే ఇటువంటి దాంట్లో చాకచక్యంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ తీసుకొని చర్య వీళ్ళంతా కూడా కూలీ చేసుకొని బతికే వ్యవసాయదారులు కాబట్టి ఈ మధ్యనే ప్రభుత్వం గొల్ల ఇవ్వడం వల్ల దీంట్లోకు మలుపు తిరిగి మొన్న అంతా ఈ వ్యవస్థ నడుస్తున్న దాంట్లో ఇప్పుడు ఈ గొల్లు చనిపోవడం వల్ల కనీసం వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులలో ఉన్నారు. తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని అధికారులను పంపి ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుకుంటున్నాం. మా దుబ్బాక మండలము చిన్ననిజాంపేట గ్రామంలో ముఖ్యమంత్రి గారు ఉపాధి కల్పించి నిజాంపేట గ్రామంలో పేదలు ఒక గరీబీ వ్యక్తులు వాళ్ళు కూలినాళ్ళు వేసుకునే బతుకులు దీనికి ఒక బ్యాంకు లోన్ తెచ్చుకొని జీవనాధారం బతుకుతామన్న యాదవ కులస్తులకు గరీబు చెందిన కులస్తులు వాళ్ళు విషహారం తిని చనిపోయినాయి. దీనికి అధికార యంత్రాంగము అనిమల్ హస్బెండ్ ఏం చేస్తున్నది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది, ఆ విషహారం ఎవరు పెట్టిండ్రు, ఎవరు చేసిండ్రు, పట్టుకునే ఈ తెలంగాణ ప్రభుత్వంలో దమ్ము లేదా అని నేను అడుగుతున్నాను. ఇది ఇది గుర్తించి చట్టపరంగా తగు చర్య తీసుకోవాలి. దీని చర్య తీసుకోకపోతే స్థానిక శాసనసభ్యులు కానీ ఈ అధికార పార్టీ వారు కానీ తక్షణమే పట్టించుకొని చేయకపోతే మీరే ఇబ్బందులు పడతారని నేను చెప్తున్నాను.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 0402714689 అండ్ 0402714869